హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో అయితే మాత్రం చార్మినార్ నైట్ బజార్ అండి. సో రంజాన్ సీజన్ మొత్తం మనకి చార్మినార్లో నైట్ షాపింగ్ అయితే ఉంటుందండి. టైమింగ్స్ అయితే నైట్ 4 వరకు అనమాట, అంటే ఎర్లీ మార్నింగ్ 4 వరకు. సో ఇది మొత్తం నేను చార్మినారు బ్యాక్ సైడ్ తీసానండి. మనము మదీనా నుంచి కొంచెం ముందుకు వస్తే చార్మినార్ బ్యాక్ సైడ్ కూడా షాపింగ్ ఉంటుంది. సో నేను ప్రీవియస్ 2 వీడియోస్లో అయితే చార్మినార్ దగ్గర షాపింగ్ అండ్ అక్కడ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఇది మాత్రం పిస్ హౌస్ దాటిన తర్వాత చార్మినార్ బ్యాక్ సైడ్ మనకి పిస్ హౌస్ వస్తుంది. సో దాని తర్వాత పిస్ హౌస్ నుంచి చార్మినార్కి వచ్చే దారిలో తీసాను అనమాట ఈ వీడియో అంతా. సో ఇక్కడ కూడా చాలా చాలా షాపింగ్ ఉందండి. నాకు తెలిసి నేను అంతకుముందు ప్రీవియస్గా అంటే రంజాన్ టైంలో కాకుండా నార్మల్గా వెళ్ళినప్పుడు అయితే మదీనా నుంచి మనకు షాపింగ్ ఉంటుంది. బట్ నైట్ అయితే మాత్రం చార్మినార్ నైట్ బజార్ అయితే మాత్రం కంప్లీట్గా మొత్తం చార్మినార్ దగ్గరే ఉంటుందన్నమాట, అంటే చార్మినార్ చుట్టూతానే ఉంటుందన్నమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నైట్ టైం అది కూడా ఒక 11-12 అలాంటి టైంలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం, సో మీరు చార్మినార్ దగ్గరకు వచ్చేస్తే మీకు అక్కడ నుంచి షాపింగ్ అనేది స్టార్టింగ్ అయిపోతుంది. సో మనకు అక్కడ చాలా చాలా స్టఫ్ అయితే ఉంటుందండి. ఇది అది అని కాదు, మనకి ఐ మీన్ ఫ్లవర్ వాజెస్ నుంచి అండ్ హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, ఇలా చాలా చాలా స్టఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేవన్నీ మేకప్ రిలేటెడ్ ఐటమ్స్. సో ఇతను ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అని చెప్తున్నాడు. సో మీరు కావాలంటే ఈ వెనకున్న కోడ్ని లేకపోతే క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, వీటిని స్కాన్ చేసి చూడండి. ఇవన్నీ ఒరిజినల్ ప్రోడక్ట్స్. సో నేను ఎంఆర్పీ కన్నా హాఫ్ ప్రైస్కి ఇస్తానని అయితే చెప్తున్నాడు. ఇలాంటి స్టాల్స్ చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఇతని దగ్గర స్టఫ్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇతని దగ్గర మేకప్ రిలేటెడ్గా మనకి లిప్స్టిక్స్, లిప్ బామ్స్ అండ్ ఐ లాషెస్, ఐ లైనర్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయండి ఐ మేకప్ రిలేటెడ్వి. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట, అన్నీ హాఫ్ ప్రైస్కి అయితే ఇస్తానని చెప్పాడు. మనకు ఫౌండేషన్ క్రీమ్స్ కూడా ఉన్నాయి అండ్ లిప్ లైనర్స్ కూడా ఉన్నాయి, అన్నీ బ్రాండెడ్ అని అయితే చెప్తున్నాడు. మరి నాకైతే ఐడియా లేదు ఇవి ఒరిజినల్ ప్రొడక్ట్సా లేకపోతే డూప్లికేట్ ప్రొడక్ట్సా అని చెప్పేసి. సో ఎవరైనా చార్మినార్కి వెళ్తే మాత్రం కమెంట్లో చెప్పండి. సో నాకు తెలుస్తుంది ఇవి ఒరిజినల్గా కాదా అని ఎవరైనా తీసుకొని ఉంటే, అండ్ అలాగే నా ఫాలోవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్కి కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇవన్నీ బ్రాండెడ్ ఫౌండేషన్స్ అని అయితే చూపిస్తున్నాడు అన్నమాట. సో నేనైతే ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు ఇక్కడ చార్మినార్ దగ్గర. ఎప్పుడన్నా వెళ్తే మాత్రం నేను క్లోదింగ్ అండ్ ఏదన్నా క్లిప్స్ ఇలాంటివి తప్పించి ఇంకా మిగిలినవి అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట, ఐ మీన్ షాపింగ్ చేయలేదు చార్మినార్ దగ్గర. సో ఇక్కడ చూసారా రష్ అయితే ఎంత ఉందో, చాలా చాలా క్రౌడీగా అయితే ఉందండి. అండ్ వెళ్తే మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ ఎంత రష్ ఉంటుందని అని చెప్పేసి. మనకి ఇక్కడ చాలా చాలా స్టఫ్ అయితే దొరుకుతుంది, చాలా చోట్ల ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నేను ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలోనే ఇస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా నేను చార్మినార్కి రిలేటెడ్గా 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, అవి మిస్ అయితే చూడండి. నా ప్లేలిస్ట్లోకి వెళ్తే చార్మినార్ వీడియోస్ అని దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. అండ్ నేను కొన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇంకా చార్మినార్లో అయితే మనకి పర్టికులర్గా పర్ఫ్యూమ్స్ దొరుకుతాయండి. సో పర్ఫ్యూమ్స్ అయితే మాత్రం మనకి చార్మినార్లో చాలా చాలా ఫ్రాగ్రెన్సెస్ అయితే దొరుకుతాయి, మనకి ఎక్కడా దొరకవు. అన్ని స్టాల్స్ ఉంటాయి అన్నమాట, ఇక్కడ అన్ని షాప్స్ కూడా ఉంటాయి. సో పర్టికులర్గా ఈ పర్ఫ్యూమ్స్ కోసం సో నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, కానీ చాలా చాలా కలెక్షన్ అయితే చూస్తాను నేను. సో చాలామంది తీసుకుంటూ ఉంటారు కూడా. అండ్ ఇంకా ఇక్కడ ఫుడ్కి అయితే అసలు కొత్తవే లేదండి, చాలా చాలా షర్బత్తులు అయితే ఉన్నాయి ఇక్కడ. రోస్ మిల్క్ అని చెప్పేసి, ఇంకా మ్యాంగో అని చెప్పేసి చాలా 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 షర్బత్స్ అయితే ఉన్నాయి, 20 రూపీస్ అనమాట. సో ఇలాంటి బండ్లు అయితే మాత్రం మనకి చాలా దొరుకుతాయి. మనకి చార్మినార్కి వెళ్తే ఫుడ్కి కొదవలేదు, షాపింగ్ కూడా కొదవలేదు అనమాట, మన ఓపిక. సో మనం ఎంత తిరిగితే అంత తిరిగి ఎంత తినాలనుకుంటున్న అంత తినేసి అయిటమే. సో నా ప్రీవియస్ వీడియోలో అయితే నేను పిస్తా హౌస్కి వెళ్ళి హలీము అదంతా షూట్ చేసి పెట్టాను. సో మీరు అవి మిస్ అయితే చూడండి. అండ్ ఇంకా మనకి ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర కొంచెం ముందుకు వస్తే మనకి పత్తరకా ఘోష్ అయితే ఉంటుందండి, చాలా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట పత్తరకా ఘోష్. మనకి ఈ సీజన్ అయితే పర్టికులర్గా పత్తరకా ఘోష్ చాలా బాగా దొరుకుతుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ టైం అయినా సరే ఇక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట పత్తరకా ఘోష్. నేనైతే అవన్నీ వీడియో తీయలేదు, మేము తినింది మేము తీసుకున్నవి. సో
మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అవన్నీ మీకు, అంటే నేను ఏమేమి పత్రకోసి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అవన్నీ అయితే వీడియో తీసి పెట్టాను అన్నమాట అక్కడ. సో ఇక్కడ జెంట్స్కి కూడా షాపింగ్ ఉందండి, లేడీస్కే కాదు, కిడ్స్కే కాదు, అండ్ హోమ్కి కిచెన్ వేరే కాదు, జెంట్స్కి కూడా షాపింగ్ ఉంది. అండ్ ఫోన్, మొబైల్ కవర్స్ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కొన్ని చోట్ల ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఏంటంటే స్టిచ్డ్ సూట్ సెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవి నాకు తెలిసి సూట్ సెట్స్ అనుకుంటాం. అండ్ దుప్పట్టాస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ కొన్నాయి అన్నమాట, 100 రూపీస్, 200 రూపీస్ అని, డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. మనము చార్మినార్కి వెళ్తూ ఉంటే మనం నడుస్తూనే మనకి అక్కడ ఇక్కడ ఏదో ఒకటి ఫుడ్ దొరుకుతూనే ఉంటాయి. సో తింటా మనం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇంకా లేడీస్కి సంబంధించింది అయితే, డెకరేటివ్కి సంబంధించింది అయితే చాలా చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ మీరు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, సిబ్లింగ్స్తో వెళ్ళండి ఇలాంటి షాపింగ్కి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. కిడ్స్ ఉంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే వాటర్ అక్కడ నాకు ఎక్కడ దొరకలేదు. సో మీరు వెళ్ళేప్పుడు మీ ఓన్ వాటర్ని క్యారీ చేసుకోండి. అండ్ మనీ కూడా డ్రా చేసుకొని మనీని తీసుకుని వెళ్ళండి, జీపే ఫోన్పేలు ఆ రష్కి క్రౌడ్కి వర్క్ అవ్వట్లేదు చాలా చోట్ల. సో మీరు ముందుగానే డ్రా చేసుకొని వెళ్తే ఏంటంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా క్రౌడు, అన్ని స్టాల్స్ దగ్గర క్రౌడ్ అన్నమాట, ఎక్కడ చూసినా క్రౌడే అన్నమాట, చాలా చాలా క్రౌడీగా ఉంటుంది. అండ్ ఇంకా రంజాన్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇది ఇంకా నైట్ బజార్ కొన్ని రోజులే ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈలోపే వెళ్ళండి. మనకి రంజాన్ టైంలో మాత్రం షాపింగ్ చాలా బాగుంటుంది, కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి, అండ్ ఫుడ్ కూడా మనకి చాలా బాగా దొరుకుతుంది, అండ్ చాలా వేడిగా ఉంటుంది, అండ్ చాలా అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాకైతే రంజాన్ టైంలో ఇలాంటి చార్మినార్ దగ్గర ఫుడ్స్ అయితే మాత్రం నార్మల్ కన్నా కొంచెం టేస్టీగా అనిపిస్తాయి. మరి నాకే అనిపిస్తుందో లేకపోతే నిజంగానే ఉందో నాకైతే తెలియదు. అండ్ బ్యాంగిల్స్లో మనకి చాలా చాలా కలెక్షన్ ఉందండి చార్మినార్లో. నేను ప్రీవియస్గా ఒక 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను, అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా కలెక్షన్ చాలా బాగుంది. మేబీ రంజాన్ స్పెషల్ వల్ల ఏమో తెలియదు కానీ కలెక్షన్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇట్లాంటి మనకి కంటైనర్స్ అండి, ఐ మీన్ వెజల్స్ ఉంటాయి కదా మనం కుక్ చేసుకునేవి, అలాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి అక్కడే. సో ఇలాంటి కప్స్ అయితే మాత్రం నేనే చాలాసార్లు చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అన్నమాట కప్స్. సో కప్స్ కూడా చాలా మంచి క్వాలిటీవి దొరుకుతాయి, అంటే మనం వెతుక్కొని మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. సో చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. హ్యాండ్ బ్యాగ్స్ మనకేంటంటే డైలీ వేర్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ పర్సెస్ ఉన్నాయి, పార్టీ వేర్వి కూడా ఉన్నాయి అన్నమాట. సో అది అండి ఈరోజటి వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కనుక మీకు కావాల్సినవి కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. సో అది అండి ఈరోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకొక మంచి వీడియో తోటి మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.